శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల మొత్తం 3,373.73 కోట్లు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగదు. వీధి వ్యాపారుల జీవితాల్లో ఇది కనీ విని ఎరుగని ప్రగతి. కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమైన విశేష ఖ్యాతి. సార్, ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. జగనన్న తోడు ఈ 8వ విడత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్నకి, అధికారులందరూ కూడా, చిరు వ్యాపారులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు, తోపుడు బళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు, వీధుల్లో కూరగాయలు అమ్ముకునేటువంటి వారి దగ్గర నుంచి కులవృత్తుల మీద ఆధారపడేటువంటి కుటుంబాలన్నీ కూడా గతంలో ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాలనుకుంటే ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని 6 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు వడ్డీ దాకా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే 9,000 రూపాయలు మాత్రమే వాళ్ళ చేతుల్లో పెట్టి 10,000 రూపాయలని వసూలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఆ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చిరు వ్యాపారస్తులు, అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉండేదానికి, ఆర్థికంగా స్థిరపడేదానికి, ఒక్కొక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేనటువంటి రుణాలు, ఎవరైతే సక్రమంగా తీసుకున్నటువంటి ఆ 10,000 రూపాయలని కూడా సక్రమంగా చెల్లిస్తే చెల్లించవలసినటువంటి వడ్డీని ప్రభుత్వమే ఇచ్చే విధంగా, ఆ విధంగా కాకుండా ఇచ్చినటువంటి 10,000 రూపాయలు సక్రమంగా తీర్చుకునేటప్పుడు ఈ 10,000 రూపాయలకి అదనంగా 1,000 రూపాయలు కలుపుకొని ఈరోజు 10,000 రూపాయల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ లోను 13,000 రూపాయల వరకు కూడా బ్యాంకర్స్ని కూడా కూర్చోబెట్టి ఎస్ఎల్బిసిలో మీటింగ్లో బ్యాంకర్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెమ్మలు కానీ, నా అన్నదమ్ములు కానీ, ఎవరైతే ఈ చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కునేదానికి మీ సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి వారి నుంచి ఏ సర్టిఫికేట్లు కానీ, ఏ పేపర్లు కానీ, ఏ హామీ పత్రాలు కానీ లేకుండా వీళ్ళు బ్యాంకు వెళ్ళిన వెంటనే ఆప్యాయంగా పలకరించడం, 10,000 రూపాయలలో ఇచ్చే కార్యక్రమం వారు సక్రమంగా తీర్చుకుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం, 10,000తో మొదలైనటువంటి ఈ లోను ఈ రోజుకి 13,000 రూపాయల దాకా ఆ కుటుంబాలకు ఇచ్చేటువంటి ప్రక్రియ, నిజంగా ఆ కుటుంబాలన్నీ కూడా మేము గడప గడపకి గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఆ తోపుడు బళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ మాకు ఎదురొచ్చేటప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు మాకు వడ్డీ భారం లేకుండా, వడ్డీ కూడా అధిక వడ్డీలు, 6 రూపాయల నుంచి 10 రూపాయలు వడ్డీ చెల్లించేటువంటి మాకు మా జగనన్న ద్వారా ఈరోజు వడ్డీ లేనటువంటి రుణాలు మాకు ఇవ్వడం, మేము సక్రమంగా తీర్చుకుంటే మళ్ళీ అదనంగా పెంచేటువంటి కార్యక్రమం, ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కున్నాయి, ఆర్థికంగా కూడా నిలబడగలుగుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం మాకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయమని చెప్పి చెప్పడం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ చిరు వ్యాపారస్తులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు గోవిల్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నా. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం. 8వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. పరిస్థితి ఎలా ఉంటుండే, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనమంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంతగా ఆలోచన పెట్టి, ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో. కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర
కానీ పాదయాత్ర వల్ల